పవన్ కళ్యాణ్ పిలవాలే కానీ ఇండస్ట్రీ నుంచి ఆయన పిలుపు కోసం ఎదురు వాళ్ళు చాలా మందే ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకించి ఎవరిని పార్టీలోకి రమ్మని పిలిచిన సందర్భాలైతే కనిపించలేదు అయితే పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేన పార్టీకి ప్రచారం చేస్తానని అన్నారు యాంకర్ అనసూయ భరద్వాజ్ మరి దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ ఇది వివాదం అవ్వచ్చు కానీ అడిగారు కాబట్టి చెప్తున్నా నేను తప్పై ఉండొచ్చు నాకు లీడర్స్తోనే పని పొలిటికల్ పార్టీలతో కాదు పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా పెడతాను జబర్దస్త్లో రోజా నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను నాకు నాగబాబు గారు బాగా క్లోజ్ ఒకవేళ నుంచి రోజా గారు ఇటు నుంచి నాగబాబు గారు పార్టీలోకి పిలిస్తే నాకు నాయకులతోనే పని పార్టీలతో పని కాదు నాకు చాలా పార్టీల నుంచి చాలా మంది లీడర్స్ తెలుసు వాళ్లని అభిమానిస్తాను వాళ్ళిద్దరూ పిలుపునిస్తే ఆ రెండు పార్టీల్లోకే వెడతాను అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది కానీ అది నా జాబ్ కాదు నేను ఏది నమ్ముతానంటే నా అజెండాని బట్టి నేను సపోర్ట్ చేస్తాను మంచి లీడర్ని ఎన్నుకోమని నేనే వేరే వాళ్లకి చెప్పటం వాళ్ళు వినటం అది నా అదృష్టం నేను చెప్తే వింటారు కాబట్టి కరెక్ట్ గా చెప్పాలి నేను చెప్తే వింటారని ఏది పడితే అది చెప్పటం తప్పు సినిమా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెడతాను పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి ఆయన పిలిస్తే నేను వెడతాను నేను వెళ్తే మాత్రం తెలుసుకునే వెడతాను అంటూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది యాంకర్ అనసూయ సాక్షి ఛానల్లో న్యూస్ లీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ జబర్దస్త్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది ప్రస్తుతం యాంకరింగ్ కి గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉన్న అనసూయ ఇటీవల ఆమె నటించిన రజాకార్ చిత్రానికి మంచి స్పందన లభించింది అంతకుముందు పుష్ప రంగస్థలం యాత్ర రంగమార్తాండ క్షణం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారింది ప్రస్తుతం అనసూయ నటించిన అరే చిత్రం విడుదలకు రెడీగా ఉంది